కాంగ్రెస్ నేత చిరంజీవి రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఆయన ఆ పార్టీ వీడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాక ఆయన టీడీపీలో చేరతారని కొందరు, క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చిరు త్వరలో కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి తన తమ్ముడు నెలకొల్పిన జనసేనలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆ తర్వాత కొంతకాలం పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవి జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2014 ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగాలని భావిస్తున్నట్టు సమాచారం. తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన జనసేనలోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పాలని ఆయన భావిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేనలో చేరటం చిరు చేరికకు సంకేతాలు ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన మెగాస్టార్ అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనలో చేరిన సందర్భంగా చిరంజీవికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన సోదరుడు చిరంజీవి మాటను కాదని, ఏ పని చేసేది లేదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని అన్నయ్య చిరంజీవి స్థాపించినప్పటికీ అందులో పనిచేసిన నాయకులు జవాబుదారీతనంతో లేకపోవడం వల్లే ఇబ్బందులు వచ్చాయని, జనసేన పార్టీ అలా కాదని చెప్పారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తుంటే చిరంజీవి జనసేనలో చేరి కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తే చిరు పార్లమెంటు బరిలో నిలవచ్చని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. చిరు నర్సాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేయొచ్చని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో చిరు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. మొత్తంగా అన్నదమ్ములిద్దరూ పార్టీని నడిపించబోతున్నారన్నమాట.